శ్రీ మహాగణాధిపతే నమ శ్రీమహరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అరుణకిరణరంజదాసవకాశ విద్రిబుడుగా పుస్తకాపీతిహస్త ఇతరవరగరాడ్య పుల్లహకల్హార నివసతో బాచ్యకళ్యాణశీలా శ్రీమాత్రీ నమ ప్రేక్షకులందరికీ శుభాశిస్సులు శుభవందనాలు శోభకృతనామ సంవత్సర వైశాఖ మాస అట్లాగే జ్యేష్ఠమాస మాస రెండు కలిపినటువంటి మాసము మే మాసము మే మాస ఫలితాలకు వచ్చినప్పుడైతే మే మాసంలో వైశాఖ మాసము పదిహేను రోజులు మాసము పదిహేను రోజులు కలిపి ఉన్నది అందులోనూ కూడా ఈ వైశాఖ మాసంలో చాలా విశేషమైన పర్వదినాలు అనేకమైన జయంతోత్సవాలు అనేకమైన పుణ్యమైనటువంటి రోజులు ఉన్నాయి అట్లానే జ్యేష్టంలో కూడా అనేకమైనటువంటి పుణ్యమైనటువంటి రోజులు ఉన్నాయి ముఖ్యంగా మనము ఈ యొక్క మే మాసంలో ద్వాదశ రాశి ఫలితాలకు వచ్చినట్లయితే మేషరాశి ఫలితాలు చూసుకున్నట్టయితే అశ్విని నక్షత్రము భరణి నక్షత్రము అట్లనే కృత్తిక ఒకటవ పాదం మేషరాశికి చెందినవి ఈ రాశివారి గోచారం చూసినట్టయితే మనకు ప్రస్తుతం జన్మంలో గురువు తర్వాత జన్మంలో బుధుడు వక్రి అట్లానే జన్మ రాహు తదుపరి ద్వితీయ స్థానందు కుజుడు తదుపరి తృతీయ స్థానం నందు కుజుడున్నాడు శుక్రుడు ద్వితీయ స్థానం ముందు ఉన్నాడు తర్వాత తృతీయ స్థానం సంచారం ఉంది అట్లాగే రవి కూడా పదిహేనో తారీఖు నుంచి కూడా ద్వితీయ సంచారం ఉంది వృషభ సంక్రమణం సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు తర్వాత ఏకాదశంలో శని ఈ రకమైన గోచారం మనకు తెలుస్తుంది ఈ గోచారం ఇట్లా ఉండడం వల్ల జన్మంలో రవి ఉచ్చస్థితిగతుడై బుధుడు అక్కడే ఉన్నాడు బుద్ధిమాంజం అనేది ఉంటుంది అంటే బుద్ధిమాంజం అంటే కొంత మతిపరుపు ఏదో ఒక పని చేయటము ఆ పని వల్ల ఒకటి జరగాల్సింది ఇంకోటి జరగటము మా పదిహేను రోజులు బాగున్నా మా తర్వాత పదిహేను రోజులు బాగుండకపోవటం అనేది జరుగుతుంది రవి రవి సంచారం వల్ల యోగమైనటువంటిది ఆరోగ్యకరమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి తర్వాత మనము జన్మరాహు జన్మరాహు వృధా సంచారము వేయ ప్రయాసాలు కోర్చుకునడము ఏ పని మొదలుపెట్టినా కాకపోవటము అప్పటిదాకా వచ్చి ఆగిపోవటము వృధా సంచారము అంటే ఒట్టిగా తిరగటం పనవుతుందనే భయంతోనే వెళ్తాము ఆవిడ పని కాకపోవటం ఇటువంటి సంచారం జన్మరాహు తర్వాత ఈ యొక్క సంచారం చూసినట్టే శుక్రుడు ద్వితీయ ద్వితీయంలో ఉన్నాడు కుటుంబంలో కూడా చాలా బాగుంటుంది తృతీయ స్థానం ఉంది కుజుడు అంటే కుజశుక్రుల కలయిక ఉన్నది వీరికి ఒక పదిహేను రోజు తొమ్మిది రోజుల పాటు ఈ కుజశుక్ర కలయిక చూసినట్టయితే మూడవ స్థానం ముందు ఒక పది రోజుల పాటు సోదర సోదరీమణుల ద్వారా కానీ కలహాలు అనేటువంటివి ఉంటాయి మీకు సహాయం చేస్తాను అప్పటిదాకా వచ్చినవాడు ఏదో ఒక ఆటంకంతో వెనకాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది తర్వాత మీకు సోదరీమణులు అంటే ఒక అక్కడ చెల్లెలో ఉంటే వాళ్ళ ద్వారా కొన్ని మంచి పనులు జరగటానికి అవకాశం ఉంది తర్వాత ఎదుట మనిషి సప్తమ స్థానము కేతువు ఇక కొన్ని కుటుంబంలో కలహాలు అనేవి సహజంగా ఉంటాయి తర్వాత కేతువు సప్తమంలో ఉండటం వల్ల చిత్రాతి చిత్రమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది మేషరాశి వారికి అంటే సాంకేతిక జ్ఞానము ద్వారా కొన్ని చిత్రాతి చిత్రమైనటువంటి ఇబ్బందులు అంటే అప్పటికప్పుడు జరగటము కొన్ని సంఘటనలు తద్వారా కొన్ని విషయ పరిజ్ఞానం తెలుసుకోవడం జరుగుతుంది తర్వాత శని పదకొండులో ఉన్నాడు ఏకాదశంలో శని స్వక్షేత్ర మూల త్రికోణాదుల్లో ఉండటం వల్ల మీకు ఏదైతే రావాల్సి ఉన్నాయో ఆ లాభాలు అనేటువంటివి ఉంటాయి తర్వాత మీకు పెద్దవారు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల సహాయ సహకారాలు బాగా ఉంటాయి తర్వాత మీకు ఏదైతే ఒక కార్యం తలపెట్టారో అది కొంతవరకు ముందరికి వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే పూర్తిగా వెళ్ళదు కొంత ముందరికి ఒక అడుగు వేసే అవకాశం ఉంటుంది ఇప్పటిదాకా గురువు మీకు జన్మస్థ గురువు కాబట్టి కొద్దిగా బంధువైరాలు అట్లాగే మానసికమైన ఉల్లాసం కోల్పోవటము అప్పటిదాకా కూడా ప్రశాంతంగా ఉంటే ఏదో అలజడి కలగటము ఇవన్నీ సూచితంగా కనబడుతున్నాయి ఇక వ్యాపారస్తులకు వచ్చినట్లయితే మేషరాశి వ్యాపారస్తులకి కొంత దగ్గరున్న వాళ్ళే అంటే మీ దగ్గర పనిచేసే వాళ్ళే మీ కొన్ని వెన్నుపోటు పడిచే అవకాశం ఉంటుంది వాళ్ళు మెల్లిగా జారుకునే అవకాశం ఉంటుంది మీ దగ్గర నుంచి మేషరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి అట్లానే కాంట్రాక్టుదారులకు మాత్రం చాలా బాగుంటుంది వ్యాపారస్తులు వేరు కాంట్రాక్టుదారులు వేరు కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ చేస్తుంటాం కదా వాళ్ళకి చాలా మంచి పరిస్థితి తర్వాత విద్యార్థులకు వచ్చినట్టయితే మేషరాశి విద్యార్థులకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విద్యార్థులు ఏమన్నా ఎగ్జామ్స్ రాసి పరీక్ష పాస్ అవటాలు అటువంటి అనుకూలమైన వాతావరణం ఉంది తర్వాత కొద్ది బుద్ధికు సలత ఆలోచన చేసి నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచన చేయండి అంటే విద్యార్థులు ఏమవుతుందంటే తండ్రులు చెప్పిన తల్లిదండ్రులు చెప్పిన మాట వినటం కాదు వాళ్ళ స్వతగా మేము ఏం చేయగలుగుతాము ఏం చేస్తే బాగుంటుంది కొద్దిగా ఆలోచన చేయాలి ఎందుకంటే బుద్ధుడు వక్రిగా ఉన్నాడు ఇండిసిప్లిన్ యాక్షన్స్ కొన్ని ఉంటాయి కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా ఆలోచన జ్ఞానాన్ని పెంపొందించుకోండి జన్మంలో గురువు ఉన్నాడు కాబట్టి సొంతంగా మీకొంతు మీరు తెలివిగా కొద్దిగా జ్ఞానాన్ని తెచ్చుకుంటే ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయాలా అనేది ఆలోచన విద్యార్థులు తర్వాత భార్యాభర్తలకు వచ్చినట్టయితే సంసార జీవితంలో కొన్ని ఒదుడుకులు ఉంటాయి మేషరాశిలో కాబట్టి ఒకచో కొన్ని నిర్ణయాల వల్ల అది మీ మంచిగా జరిగింది అనుకుంటారు కాబట్టి వైవాహిక జీవితం కొద్ది బాగానే ఉంటుంది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి మంచి క్రీడా స్ఫూర్తి బాగుంటుంది ఇంకా పైకి ఎదుగుతూ ఉంటారు తర్వాత ఇక మొత్తం మీద ఈ అశ్విని భరణి కృతిగా ఒకటవ పాదం వారు మొత్తం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ప్రత్యేకంగా గురు ఆరాధన చాలా విశేషాన్ని చేకూరుతుంది అంటే గురువు అనుగ్రహం లేకపోవటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఈ యొక్క మేషరాశివారు ఈ మే మాసంలో గురువు ఆరాధన అంటే రాఘవేంద్ర స్వామి గుడికి కానీ దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవటం కానీ గురు చరిత్ర పారాయణం చేసుకోవటం కానీ చాలా మంచిదైన విషయము అట్లానే రాబోయే వృషభ సంక్రమణం అంటే అవతల పదిహేను రోజులు మే పదిహేను తర్వాత వృషభ సంక్రమణం జరుగుతుంది కాబట్టి ద్వితీయ స్థానంలో రవి సంచారం జరుగుతుంది కాబట్టి ఆ ద్వితీయ సంచారం వల్ల ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం చాలా విశేషమైనటువంటి సూచన మేషరాశి వారికి మేషం యొక్క మే నెల ఫలితాల్లోకి వస్తే